గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎనిమిది ధరణి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే డే 6 ఇన్ మై లైఫ్ అనమాట. సో పర్లేదు అంటే పర్లేదు, అలాని బాగుంది అంటే బాగుంది అని చెప్పలేను. ఎందుకంటే పాదాల్లో వస్తున్న మంటలు నొప్పులు అయితే నాకు మామూలుగా లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ హిప్ ఉంటుంది కదా, అది కూడా విపరీతమైన నొప్పి, అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఎంతకన్నా ఆయిల్స్ రాసినా కూడా అది పనిచేయట్లేదు. తప్పదు కదా, ఇంకా ఎక్కువ అవుతాయి అంటారు, ఇంకా వస్తున్న కొలది ఎక్కువ అవుతున్నాయి. ఆయాసం పర్లేదు, కొంచెం కంట్రోల్ అయింది. ప్రస్తుతానికి అయితే అలా నడుస్తుంది. నేనైతే ఇంకా పనులు చేయడం బాగా వరకు తగ్గించేసిన, అమ్మమ్మ గారే అన్నీ చేస్తున్నారు. నేను జస్ట్ కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను అంతేనే. పాప మా ఆవిడైనా చేయొద్దు, ఆవిడ కూడా వేసే కదా. సో ఇప్పుడైతే అట్లా వేస్తున్నా. అమ్మమ్మ గారు ముద్దగట్ట అన్నీ కలిపేసి ఉంచేశారు. అమ్మమ్మ గారే వేస్తానన్నారు, వద్దు మీరు కూర్చోండి 2 మినిట్స్, తెల్లవారి నుంచి చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నా. నేను అట్లా వేస్తున్నా. చట్నీ వచ్చేసరికి ఏం చేయట్లేదు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం రుబ్బు ఉంటే అందులోని వరిపిండి గోధుమ పిండి కలిపేసి ఆటితోనే అట్లా వేసేస్తున్నా. మళ్ళీ ఇంకే టిఫిన్ ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి ఫ్రెండ్స్. సో ఇక నైటీసే వేస్తున్నాను అనమాట. ఇంకా డ్రెస్సెస్ కూడా నేను వేసుకోలేకపోతున్నా, చాలా చిరాకు అనిపిస్తుంది, ఉండలేకపోతున్నాం అనమాట. ఇప్పటికే ఆగిపోయి ఒక్కగా ఉంటుంది నాకైతే. మరీ స్వెట్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట, నైట్ టైం కానీ డే టైం కానీ అసలు. ఇంకా పొయ్యి దగ్గరికి వచ్చి ఆ వేడికి కూడా నేను తట్టుకోలేకపోతున్నా. నెక్స్ట్ మాకైతే ఇంటికి చివరన బాల్కనీలా ఉండదు ఒకప్పుడు, ఇప్పుడైతే రేకులలాగా మొత్తం వేసేసారనమాట. ఇళ్ళల్లో చీకటిగా అయిపోయినట్టు అనిపిస్తుంది, అంటే ఒలిపిరి గట్ట రాకుండా వర్షాకాలం మనకి ప్లస్ అవుతుంది. చూస్తున్నారా ఎంత ఆయాసం వస్తుందో. సో ఫ్రెండ్స్, పాలు అయితే తాగేసినాం అనమాట. తాగేసిన తర్వాత ఇంకా కూరగాయలు ఆవిడ వచ్చింది ఇంటికి, కూరగాయలు కొనుక్కున్నాం ఒక 3 రకాలు. ఇదిగోండి, ఇదేంటమ్మా, దొండకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, జొన్న పొత్తులు. గీతగడికి బాగా నచ్చాయి అనమాట జొన్న పొత్తులు. ఏంది జొన్న పొత్తు ఏది గీత? సో అందుకోసం చీ. సో టైం అయితే 2:15 అవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో వంట సెక్షన్ ఏమి చూపించలేకపోయాను. అసలు ఏమైందని అంటే ఇంకా పాలు తాగేసాను నేను. పాలు తాగేసిన వెంటనే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, లోవర్ బ్యాక్ పెయిన్. ఒక సైడ్ అంతా బాగా లాగింది, కాలు విపరీతంగా పీకేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టమక్ దగ్గర బేబీ అప్పటికే బిగిసిపోయింది, అప్పటికి లూజ్ అవుతుంది 1 మినిట్ అనమాట. నేను కరెక్ట్గా 1/2 అవర్ అబ్జర్వ్ చేశాను, 1 మినిట్ అనేది గట్ అయిపోతుంది, తర్వాత లూజ్ అవుతుంది. అప్పుడు బేబీ మూమెంట్స్ నాకు తెలుస్తున్నాయి. మళ్ళీ ఆ టైంలోనే ఆ గట్టి అయినప్పుడు అబ్డామినల్ పెయిన్ అయితే వచ్చిందనమాట, పొత్తి కడుపులో నొప్పి. పీరియడ్ వచ్చినప్పుడు మనకి పెయిన్ ఎలా వస్తుందో సేమ్ పెయిన్ వచ్చిందనమాట. మరీ అంత అన్నీ హెవీ అని కాదు, బట్ పెయిన్ అయితే బాగానే అనిపించింది. తట్టుకోలేనంత అని కాదు, పర్లేదు బట్ ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో అలా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఇవి ఫాల్స్ పెయిన్స్లా ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు గీతగడ్ పుట్టినప్పుడు కూడా ఒక 10 డేస్ ముందు మాత్రం సేమ్ సిమ్టమ్స్ అనమాట. నాకైతే నిన్నటి నైట్ నుంచి ఇలా ఉందనమాట, ఇప్పుడు మార్నింగ్ కూడా సేమ్ రావడం. నేను ఒక క్లారిటీకి అయితే వచ్చేవాళ్ళు, ఓకే ఫాల్స్ పెయిన్స్ వస్తున్నట్టున్నాయి నాకని చెప్పేసి మా ఆయనకైతే వచ్చినట్టునే చెప్పాను. అతను ఇప్పుడే లంచ్కి వచ్చారు, వెళ్దామని అన్నారు. మేడం దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ వాళ్ళు కూడా అదే చెప్తారు. అప్పుడు కూడా గీతగడ్ గురించి ఇలా వచ్చినప్పుడు వెళ్తే అమ్మ, సో ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి డెలివరీ అయ్యే ఒక 1 వీక్ or 10 డేస్ ముందు అని చెప్పారు. ఇంకెందుకు అదే మాట వెళ్ళడానికి వెళ్ళడం అని చెప్పేసి వద్దు నాని, మరి హెవీ అనిపిస్తే వెళ్దాం అని చెప్పేసి ఆగిపోయామనమాట. సో ఇప్పుడైతే బెటర్ గీతకైతే జొన్న పొత్తు వాళ్ళ తాత మొదకబెట్టేసి ఇచ్చింది. అమ్మమ్మ గారు ఈరోజు వంట అంతా చేసుకున్నారు, నేను ఒక రైస్ పెట్టేసి మళ్ళీ సేర్ పడిపోయాను. బట్ గీతు పాప బాగా అల్లరి పెడుతుంది, తను మేనేజ్ చేయడం మా ఇద్దరి వల్ల కూడా కావట్లేదు అనమాట. తిండి చూసుకోవడానికి ఎవరైనా వస్తే బాగుంది అనిపిస్తుంది, అలా ఉంది. ఎందుకంటే అమ్మమ్మ గారిని ఎత్తుకోమంటుంది, ఆవిడ ఏజ్కి ఎత్తుకొని తెప్పాలంటే మాటలా చెప్పండి ఫ్రెండ్స్, అసలు ఎత్తుకోలేకపోతున్నారు. అలానే నన్ను ఎత్తుకోమన్నా నేను ఎత్తుకోలేని సిచ్యువేషన్లో ఉంటున్నాను అనమాట. ఎప్పటికి ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు. సో అది మ్యాటర్. పాపకి ఇది తినిపించాను కొంచెం, మరి కొంచెం తినిపించిన తర్వాత ఇంకా పడుకోబెట్టాలి, నేను కూడా పడుకుంటాం. సో అది ఇప్పటి వరకు నాకు ఉన్న అప్డేట్ అనమాట. మళ్ళీ ఏదైనా
నాకు తేడా కనిపిస్తే మళ్ళీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటాను అంటుండా, మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. చాలామంది చూస్తూ ఉంటారు కదా వీడియోస్, ఈ వీడియో వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఒక హోప్తోని షేర్ చేస్తున్నాను అంతేని. సో టైం అయితే 6 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను పడుకుంటే మా అమ్మమ్మ గారు లేపి చాయ్ తెచ్చిచ్చి ఇప్పుడైతే అట్టేశారు, తినమ్మ కొంచెం ఒళ్ళల్లో సర్దుకుంటుంది నొప్పులు తగ్గుతాయని చెప్పేసి. సో అది మ్యాటర్ అనమాట. ఎప్పుడైతే అట్టు తింటున్నాను తెల్లవారు రుబ్బు 1-2 అవుతున్నాయి అనమాట అట్లు. సో అవి చేసేసి ఇచ్చారనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మధ్యాహ్నం మీద తేలిగ్గానే ఉంది, మరి అంత ఇబ్బంది అయితే ఏం లేదు. టైం అయితే 9 దాటింది ఫ్రెండ్స్. మేమైతే డిన్నర్ అయితే చేసేసామన్నమాట, కంప్లీట్ అయిపోయింది. అమ్మ అమ్మ ఓకే ఓకే. ఈవినింగ్ అయితే కొంచెం తినిసిన తర్వాత నేనైతే ఏం చేశానంటే వాకింగ్ చేశాను. అలానే 2-3 ఎక్సర్సైజులు కూడా ఈరోజు ట్రై చేశాను అనమాట. ఫ్రీగా ఉంటుంది బ్యాక్ పెయిన్, అలానే లెగ్స్ పెయిన్ కొంచెం తగ్గడానికి అన్నట్టు. ఎవరి దగ్గరైనా బర్త్ బాల్ ఏదో ఉంటుంది కదా సంథింగ్, దాన్ని ఏమంటారని ఎక్సర్సైజ్ బాల్, అది యాక్చువల్గా ఉంటే చాలా మంచిది అంట. దాని మీద కూర్చొని మనం సర్కిల్ లాగా తిరుగుతుంటే ఇంకా ఫ్రీగా రిలీఫ్ ఉంటుంది అనమాట, కింద బ్యాగ్ గట్టే పెయిన్ పెట్టకుండా. అది ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే ట్రై చేయండి, నా దగ్గర అయితే లేదు. నేనైతే ఇంకా మంచాన్ని పట్టుకొని అలా రొటేట్ అయ్యాను. సో నాకైతే ఇప్పుడు కొంచెం బెటర్ ఫ్రెండ్స్ ఫీలింగ్. సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. రేపటి బ్లాగ్లో రేపటికి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.